హలో ఫ్రెండ్స్, ఈ మధ్యనే వచ్చిన సోనీ లైవ్ ఒరిజినల్లో రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ రివ్యూ గురించి మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇవాళ. ఈ వెబ్ సిరీస్ పేరు అందేకి. ఈ వెబ్ సిరీస్ను గురించి సోనీ లైవ్ వాళ్ళు ర్యాండమ్గా ఎవరో ఒకరికి ఫోన్ చేసి ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ చెప్పేవారట. స్టోరీ లైన్ అయిపోయిన తర్వాత ఆ సదరు ఫోన్ ఓనర్ గారు కంగారు పడితే, తర్వాత సోనీ లైవ్ వాళ్ళు, కంగారు పడకండి, ఇది మా వెబ్ సిరీస్ కోసం ప్రమోషనల్ పార్ట్గా మీకు ఫోన్ చేశాము అని చెప్పేవారట. ఇలాగా ఈ అందేకి వెబ్ సిరీస్ గురించి ప్రమోషనల్ జిమ్మిక్స్ మీదన సోనీ లైవ్కు బ్యాక్లాష్ అయ్యింది. అందేకి వెబ్ సిరీస్ను గురించి మీకు చెప్పడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అనే కింద ఇచ్చిన బటన్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే మేము మా ఛానల్లో రిలీజ్ చేసే ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు తొందరగా అందుతుంది. వెంటనే మీరు వీడియోస్ అన్నీ కూడా చూసేయచ్చు. ఓకే, మనం ఇప్పుడు మనం ట్రాక్లోకి వచ్చేద్దాం. ఈ వెబ్ సిరీస్ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. అలాగే బాలీవుడ్లో మనకు తెలిసిన ఏ యాక్టరు ఎవ్వరూ కూడా ఇందులో ఎవరూ పనిచేయలేదు. మనం రెగ్యులర్గా చూసే క్రైమ్ థ్రిల్లర్స్లా కాకుండా ఈ వెబ్ సిరీస్ని చాలా బాగా తీశారు. నిజంగానే చూడదగిన క్రైమ్ థ్రిల్లర్ ఈ వెబ్ సిరీస్ అందేకి. ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ చూస్తే, బెంగాల్లో సుందర్బన్ అడవులలో ఒక మేల్ పోలీస్ ఆఫీసర్ మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్లో అనుమానితులుగా ఉన్న ఇద్దరు ట్రైబల్ అమ్మాయిలు హిమాచల్ ప్రదేశ్లోని మనాలీలో ఒక మ్యారేజ్లో డ్యాన్స్ చేయడానికి వెళ్తారు. మనాలీలో చాలా పాపులర్ పర్సన్ పాపాజీ ఇంట్లో జరిగే ఒక మ్యారేజ్ తాలూకు ఫంక్షన్స్లో డ్యాన్సర్గా వచ్చిన ఒక అమ్మాయిని చంపేస్తారు. ఈ క్రైమ్ను వీడియోగ్రాఫర్ వీడియో తీస్తాడు. పాపాజీ పోలీసుల్ని పొలిటీషియన్స్ని తన గ్రిప్పులో ఉంచుకుని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సిన్సియర్ డిఎస్పి ఈ మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తాడు? అసలు మర్డర్ ఎందుకు జరిగింది? ఇలా వెబ్ సిరీస్ మొత్తం చాలా రియలిస్టిక్గా తీశారు. అంటే ప్రెజెంట్ సొసైటీలో పవర్ మనీ ఉన్నవాళ్ళు పోలీసుల్ని పొలిటీషియన్స్ని ఎలా వాడుకుంటారు, ఎలా కంట్రోల్ చేస్తున్నారో చాలా చక్కగా చూపించారు. ఈ వెబ్ సిరీస్లో అడల్ట్ సీన్స్ ఉన్నాయి, అలాగే వల్గర్ లాంగ్వేజ్ కూడా బాగా వాడారు. మొత్తం వెబ్ సిరీస్ అంతా రియలిస్టిక్గా ఉండడానికి బహుశా ఇదే కారణమేమో. కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కూర్చుని చూసే వెబ్ సిరీస్ అయితే మాత్రం కానే కాదు. వెబ్ సిరీస్ను మొత్తం 10 ఎపిసోడ్స్లో తీశారు. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అందుకే నేను మీకు ముందే చెప్పాను, అన్ని క్రైమ్ థ్రిల్లర్స్ లాగా ఈ వెబ్ సిరీస్ కాదు. రెగ్యులర్ ప్యాటర్న్లో ఈ వెబ్ సిరీస్ను తీయలేదు. చాలా డిఫరెంట్గా తీశారు, కానీ చాలా బాగా తీశారు. థ్రిల్లర్స్ని లైక్ చేసే వాళ్ళందరూ కూడా చూడదగినటువంటి సరియైన వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్లో డిఎస్పీగా దివ్యేందు భట్టాచార్య, పాపాజీగా హర్ష ఛాయ, రింకుగా సూర్య శర్మ, రిషిగా అభిషేక్ చౌహాన్ లీడ్ రోల్స్ యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు ఇంకా చాలామంది యాక్ట్ చేశారు ఈ వెబ్ సిరీస్లో. అందరూ కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ని ఎండింగ్ కూడా ఒక క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్గా తీశారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, అందేకి అనే ఈ వెబ్ సిరీస్కి ఇంకొక సీజన్ ఫ్యూచర్లో ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ను సోనీ లైవ్లో చూసేయండి. మళ్ళీ మరిన్ని విశేషాలతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.